గ్రంథం ఆ రెండు మూడు మాటలు ఆ 30వ అధ్యాయం ఎవరైనా దయచేసి చదివి సహకరించండి. నా ప్రసంగం నేను ముగిస్తున్నాను. సరే బలము చేత ఇగో ఇది చెప్తున్నా చూడండి, వారు నా నోటి మాట విచారణ చేయక దేవుడు మాట అంగీకరించక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునేటకు ఐగుప్తు నీడను శరణ చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదు. ఇగో ఏ నీడకు చేరారు వీళ్ళు? ఐగుప్తు నీడకు చేరారు. అయితే ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణ చొచ్చుట వలన సిగ్గు కలుగును. ఐగుప్తు నీడ శత్రువు నీడ. అందుకోసం యోసేపు అన్నాడు, నేను చచ్చిపోతున్నాను రా అన్నదమ్ములారా, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదా, పట్టుకుపోండి ఎక్కడొద్దా, ఎక్కడొద్దా, ఈ దేశం అంతా కాదా, ఈ దేశం మన వల్ల దీవించబడింది, పట్టుకుపోండి, నా శవం కూడా ఇక్కడ పాతి పెట్టొద్దా దేశాడు. ఐగుప్తు నీడన చేరితే అవమానం చిక్కు, నువ్వు శత్రువు చేతికి చిక్కితే శత్రువు నీడలోకి వెళ్తే వెళ్ళండి, యేసుప్రభుకు దండం పట్టేసి వైన్ షాప్లో దూరిపోండి, యేసుప్రభు దండం మొక్కి డప్పులు కొట్టండి, వారాలు చెయ్యండి. సిగ్గు అవమానం, సిగ్గు అవమానం. కానీ యేసుప్రభు అంటున్నాడు, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. మీ పాస్టర్ చూడండి, చచ్చిపోవలసిందేనా, చచ్చిపోవలసిందేనా కాదా, బతుకుతో బతుకున్నాడా చచ్చిపోయాడా? నా వెనకత్తలు అడుగుతున్నా, నీడలాగా నీడా, ఏ నీడా, మరణపు ఛాయ ఏంటంటే నీడ. ఈ నీడ మన మీదకి రానివ్వకుండా వెలుగుగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు, జీవం ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందరూ నిలిచండి, 2 నిమిషాలు మీకు కూర్చోబెడతాను.